న్యూ స్కూల్లో బతుకమ్మ సంబరాలు. పట్టణంలోని యాటకన్నారెడ్డి కాలనీలోని న్యూస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలను సేకరించి అందంగా అలంకరించి బతుకమ్మలను ఒక్కో చోట పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గంట అనంతరెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మను పాఠశాలలో జరపడం వలన విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలిసి వస్తుందని అన్నారు. బతుకమ్మ అంటే సాంప్రదాయమైన పండుగ. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పండుగ. బతుకమ్మ సెలబ్రేషన్ అనేది తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజిస్తాము. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ఇది ఎండ్ అవుతుంది. ఇది వివిధ రకాల పూలతో, బంతి, చామంతి, మల్లె, వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించుకొని వివిధ రకాల నైవేద్యాలు సమర్పించుకొని బతుకమ్మని దేవుడికి పూజ చేస్తాము. తర్వాత సాయంకాలం పూట బతుకమ్మను చెరువు దగ్గర తీసుకెళ్ళి వివిధ రకాల ఆటలతో సంబురం చేసుకొని తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. మేము ప్రతి ఇయర్ ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుతాము. మనము దాదాపు పూలనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి పండుగకు చేస్తాము. కానీ ఈ పండుగకు మాత్రం పూలనే దేవునిగా భావించి బతుకమ్మ జరుపుకుంటాము. తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ అని జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మను మా స్కూల్లో ఘనంగా జరుపుకుంటాం. బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు చాలా ఇష్టమైన పండుగ. బతుకమ్మ ఇది అందరూ చాలా బాగా ఆడుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అలుగుబెల్లి తిరుమల రెడ్డి, స్పందన, ఫాతిమ, విజయలక్ష్మి, పర్వత్ రెడ్డి, రవితేజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.